ఏపీ బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 10న సాధారణ బడ్జెట్ తో పాటుగా వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు 3 శాఖల మీద ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, ముఖ్యంగా ఆర్థిక బడ్జెట్ లో వ్యవసాయ బడ్జెట్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వచ్చే నెల 10న ఏపీ సాధారణ బడ్జెట్ అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివిధ శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం రివ్యూలు మొదలయ్యి అందులో ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖ, ఆరోగ్య ప్రధానంగా రివ్యూ చేశారు. వైద్య ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కూడా మంత్రి కామరాజ్ శ్రీనివాస్ ఆర్థిక మంత్రికి సూచించారు. వ్యవసాయ బడ్జెట్ కి భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు వ్యవసాయ బడ్జెట్ కి సంబంధించి సమీక్ష సమావేశాలు ఉంటాయి. 10వ తారీఖు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ రెండు ఒకే రోజు ప్రవేశపెడతారు. ఓకే, ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో కూడా యనమల చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరెవరిని మీట్ అయ్యారు, ఇంకెవరినెవరిని మీట్ అవ్వాల్సి ఉంది? ఈ రోజు ఉదయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని సమావేశారు. అందరూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్న అధికారులు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. కొద్ది సేపటి క్రితమే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర మంత్రులతో కూడా ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 4 మంత్రులతో ప్రధానంగా ఈ సమావేశాలు ఉంటాయి. రేపు కూడా సమావేశం అయిన తర్వాత ఏ శాఖలకు ఎంత కేటాయింపు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.